బోసుకుమరి, రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో ఎవరు పెట్టారు? నేను ఇందాక వీడియో పూర్తిగా చేశాను, ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి. ఇవాళ నా తండ్రి మీద విచారణ చేయండి అని చెప్పి అడుగుతున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు. ఆయన తండ్రి మీద విచారణ ఆయన చేస్తున్నాడు, అక్కడే నీ గిల్టీనెస్ బయటపడుతుంది. అంటే తప్పేమైనా చేస్తున్నా తండ్రి చేశాడు తప్ప నేను కాదు అనేటువంటి మాట జగన్ గారు చెప్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడటం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర రెడ్డి గారి పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే పిటిషన్ వేసి మరీ చేర్పించారు. ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చారు. మరి ఇదన్నమాట కదా, మరి ఉండవల్లి గారు, మరి ఆయన చెప్పినటువంటి ఇప్పుడు బాగా పబ్లిష్ అవుతుంది. ఏం చెప్పారు? అది ఆళ్ళే పెట్టుకున్నారు అనేటువంటి విధంగా. ఎందుకంటే ఆయన లాయరు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు మామూలుగా విచారణ విషయంలో విచారణ జరిగేటప్పుడు కోర్టులు కానీ గిట్లు కానీ ఏ సంబంధం లేదు, విచారణలో భాగంగానే ఛార్జ్షీట్లో పేరు పెడతామని చెప్పేసి జేడీ గారు చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి ఇది కాంగ్రెస్కి సంబంధం లేదని క్లియర్గా తెలిసిపోతుంది. ఏది ఈయన చెప్పింది కానీ అవాస్తవం, ఇన్ఫ్లుయెన్స్ లేదు అనుకుంటే షర్మిల గారు చెప్పింది నిజం. ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉంటే కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఉండాలి, అదేవిధంగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కూడా వీళ్ళు ఉపయోగించి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టించుండొచ్చుగా. కాబట్టి ఇక్కడ ఎక్కడ తప్పించుకున్నటువంటి పరిస్థితులు ఏమీ లేవు. మొత్తానికైతే ఇప్పుడు ఉండవేలి గారు కూడా అదే విషయాన్ని ఇప్పుడు పాత వీడియోని ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఇది లెక్క, మరేమైతే చూడాలి.